అమ్మ మహేష్, ఒక్క నిమిషం ఆగు. నమస్కారం మాస్టర్. నీ గురించి చాలా విషయాలు సేకరించానా. ఏంటి మాస్టర్, బాగున్నావా? బాగున్నావా? బాగున్నానండి. నీ గురించి ఒక పబ్లిక్ టాక్ చెప్పాలయ్యా. పబ్లిక్ టాక్? లేడీస్లో, యూత్లో, జెంట్స్లో, తుడిసేవాళ్లలో, ఊడిసేవాళ్లలో, గోడకు రంగులేసేవాళ్లలో, అబ్బోహణిద్దరు కదా చాలా మంది దగ్గర నుంచి సేకరించారు. నీకు చెప్పాలి ఇప్పుడు. చెప్పండి. ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ నా కొడుకు ఉన్నాడే, పెద్ద మెంటల్ నా కొడుకురా. అందరికీ బ్రెయిన్ బుర్రలో ఉంటుంది, కొంతమందికి మోకాళ్ళలో ఉంటుంది. నా కొడుకు ఎక్కడ ఉంటుందో సార్? నన్ను తిడతరా అనుకుంటున్నావా? వారి బూతులు కాదా, ఏ బ్లెస్సింగ్స్. ఇప్పుడు ఎంటివాడు నగ్గాడు, కిట్టిగాడు అంటారు. అంటే ఏంటి? ఈ అబ్బాయి ఎంటివాడు ఏం యాక్ట్ చేశాడురా, నగ్గాడే డాన్స్ చేశాడురా, కిట్టిగాడే ఫైటింగ్ చేశాడురా. అంటే ఏంటి? ఓన్ చేసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అన్నమాట. అలాగే మహేష్ గాడు ఏం ఇరగదీశాడురా, ఏం ఉతికాడురా. అంటే ఏంటి? నేను లైక్ చేస్తున్నాడు అనమాట. అర్థమైందా? ఇప్పుడు నీ గురించి ఓ చిన్న పోలీస్ స్టాక్ ఒకటి చెప్పాలయ్యా. పోలీస్ స్టాక్? చెప్పండి. మన డిపార్ట్మెంటులో ఒక కడ్డీ పెట్టుకున్న మహేష్ గా, అబ్బా కడ్డీ అంటే లాఠీ అయ్యా, లాఠీ పట్టుకున్న మహేష్ గాడు జిల్లాకొక్కడుంటే స్టేట్ మొత్తం సూపర్ గడ్డ గడ్డ గడలాడించేస్తాడని చెప్పుకుంటున్నారయ్యా. మాస్టరు, పబ్లిక్ టాక్ చెప్పారు, పోలీస్ టాక్ చెప్పారు, మరి పొలిటికల్ టాక్ ఏంటి? అబ్బో మాస్టరు, మాస్టరు ఏమైంది? కూర్చోండి, కూర్చోండి. లేదు షుగర్? లేదు. మరి గుండు పట్టుకుంటున్నారండి? పాలిటిక్స్ అన్నావు కదయ్యా, ఇటు వరా. అమ్మో ఇప్పుడు ఎలా ఉంది? పాలిటిక్స్ పేరెత్తే నాకు పావులు జర్లు పాగుతాయో. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నాడు ఆయన. ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటాను నేను. ఈ రాజకీయాల్లో ఉన్నంత చండాలం, మూసినది కంపు ఎక్కడ ఉండదయ్యా. ఎప్పుడేం జరుగుతో తెలీదు.